साहिती कदंबं गाजुल मल्लय्य दीनि व्रासिन वारु एसी रूपिणी गारु रामापुरम अने ग्रामंलो मल्लय्य गाजुलु अम्मुकोनी पोट्टपोसुकुनेवाडु तेल्लवारगाने इंत गेंजि तागी गाजुल मलारान्नि भुजान तगिलिंचुकोनी बयलुदेरेवाडु इरुगु पोरुगु ग्रामालु तिरिगी व्यापारं मुगिंचुकोनी सायंकालानिकि तिरिगि वच्चेवाडु मल्लय्य दग्गर नाण्यमैन गाजुलु న్యాయమైన ధరకే లభించడం వల్ల ఆడవాళ్ళందరూ అతని వద్దే గాజులు తొడిగించుకునేవాళ్ళు. గాజుల మల్లయ్య రోజూ ఉదయం బయలుదేరి వెళ్ళేప్పుడు ఊరి పొలిమేరలో ఉన్న గ్రామదేవతకు మొక్కుకొని వెళ్ళేవాడు. అదే విధంగా సాయంకాలం తిరిగి వచ్చేప్పుడు గుడి ముందు మలారం దించి కొంతసేపు కూర్చుని దేవతకు మొక్కుకొని ఇంటికి వెళ్ళేవాడు. రోజులాగే ఆ రోజు మల్లయ్య తన వ్యాపారం ముగించుకొని ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో తలుపు చప్పుడైంది. మల్లయ్య గాఢ నిద్రలో ఉండటం వల్ల తలుపు చప్పుడు వినిపించలేదు. అయినా తలుపు చప్పుడవుతూనే ఉంది. కొద్దిసేపటికి మల్లయ్యకు మెలకు వచ్చి తలుపు తెరిచాడు. బయట ఎవరూ లేరు. రెండు చేతులు మాత్రం గాలిలో కనిపిస్తూ మల్లయ్య నాకు గాజులు తొడగవు అన్న స్త్రీకంఠం వినిపించింది. మల్లయ్య ఇంట్లోకి వెళ్లి గాజులు తెచ్చి రెండు చేతులకు తొడిగాడు. వెంటనే రెండు చేతులు మాయమైపోయాయి. మళ్ళీ మరుసటి రోజు రాత్రి తలుపు చప్పుడు కావటం మల్లయ్య తలుపు తెరవడం జరిగింది. ఈసారి అదే గొంతు, మల్లయ్య నా గాజులు బాగున్నాయా అని అడిగింది. గాల్లోకి గాజుల చేతులను గలగలలాడిస్తూ, ఆ నీ చేతులకు ఈ గాజులు చాలా బాగున్నాయి అంటూ మల్లయ్య వెళ్ళి పడుకున్నాడు. మూడో రోజు రాత్రి గాలిలోని గాజుల చేతుల గొంతు మల్లయ్య తలుపు తట్టి అతన్ని నిద్రలేపింది. మల్లయ్య కళ్ళు నులుముకుంటూ వెలుపలికి వచ్చి, అమ్మా నువ్వు నాకు కనిపించవు, ఇంతకు నువ్వెవరు, నన్నెందుకు నిద్రపోనివ్వకుండా ఇబ్బంది పెడుతున్నావు అని అడిగాడు. పుల్లయ్య నేను ఎవరైతేనేం గాని నా చేతులకు గాజులు తొడిగిన నీకు ఏమైనా ప్రతిఫలం ఇవ్వాలని ఉంది, ఏం కావాలో కోరుకో అన్నది ఆ స్త్రీకంఠస్వరం. ఏం కోరుకుంటాను తల్లి, నాలుగు ఊళ్ళు తిరిగి వ్యాపారం చేసుకునే సత్తువ నా కాళ్లకు ఉంటే చాలు, కష్టపడి నా భార్యాబిడ్డలను పోషించుకుంటాను, మనసెరిగి నడుచుకునే భార్య, నా మాట జవదాటని పిల్లలు ఉన్నారు, ఇంతకు మించి నాకేం కావాలి, వాళ్లకు ఎలాంటి కష్టము రాకుండా చూసుకో, అదే 10,000 అన్నాడు మల్లయ్య. మల్లయ్య నీ మంచి మనసుకు నువ్వు పిల్లా పాపలతో చిరకాలం శాంతి సుఖాలతో వర్ధిల్లగలవు అంటూ గ్రామదేవత రూపం లీలగా కనిపించి అదృశ్యమైంది. కథ కంచికి మనం ఇంటికి. ఫ్రెండ్స్, మీరు కనుక ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కథల కోసం నోటిఫికేషన్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.